Hey guys, welcome back to our YouTube channel 7Hills Friends. ఈ వీడియోలో మనము ఇథికల్ హ్యాకింగ్ లో భాగంగా పెనిట్రేటింగ్ టెస్ట్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఈ వీడియో అయిపోయే వరకు మీరు ఏం నేర్చుకుంటారంటే పెనిట్రేటింగ్ టెస్ట్ అంటే ఏంటి, ఓకే లూప్ హోల్స్ అంటే ఏంటి, అలాగే హ్యాకింగ్ అంటే ఏంటి, ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్, ఓకే అలాగే ఈ పెనిట్రేటింగ్ టెస్ట్ కి యూజ్ చేసే టూల్స్ ఏంటి, ఓకే ఇవన్నీ మీరు ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. చూడండి, ముందుగా మనము పెనిట్రేటింగ్ టెస్ట్ అంటే ఏందో చూద్దాం. పెనిట్రేటింగ్ టెస్ట్ని మనము పెన్ టెస్ట్ అని కూడా పిలుస్తాం. ముందుగా పెనిట్రేటింగ్ టెస్ట్ అంటే ఏందో చూద్దాం. చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి వదిలే ముందు అందులో ఉన్న లూప్ హోల్స్, ఓకే లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని మనము కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. ఓకే పెనిట్రేటింగ్ టూల్స్ అంటాం, అవి కూడా చెప్తాను నేను. ఓకే ఆ టూల్స్ని యూజ్ చేసి అందులో ఉన్న లూప్ హోల్స్ని క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఏదైనా వెబ్సైట్ కావచ్చు, ఓకే సాఫ్ట్వేర్ కావచ్చు. వెబ్సైట్ అంటే ఇప్పుడు చూడండి సమ్ బ్యాంకింగ్ సైట్స్ ఉన్నాయనుకోండి, అందులో మనకు మనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ కేస్ మనము ఆ లూప్ హోల్స్ని క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే హ్యాకర్స్ అనేవాళ్ళు బ్యాక్ డోర్, ఓకే బ్యాక్ డోర్ అంటే ఏవైతే మనము ఈ లూప్ హోల్స్ అని చెప్పుకుంటున్నామో ఆ లూప్ హోల్స్ ద్వారా మన సైట్లోకి కానీ, ఓకే మన అప్లికేషన్లోకి కానీ ఎంటర్ అయిపోయి ఏం చేస్తారు, వాళ్ళ హ్యాండ్లోకి మొత్తం డేటాని తీసేసుకుంటారు. ఓకే తీసేసుకోకపోతే తీసేసుకోవచ్చు ఇన్ కేస్, అండ్ ఎంక్రిప్ట్ చేయొచ్చు. ఎంక్రిప్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లాగ్ అన్నమాట. ఓకే కొన్ని వాళ్ళు అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు, ఓకే అల్గారిథమ్ని యూజ్ చేసి మన వెబ్సైటే కానీ అప్లికేషన్ కానీ హ్యాక్ చేసేస్తారు. ఓకే హ్యాక్ చేసేసి అంటే లాక్ చేసేసి ఎంక్రిప్ట్ చేసేసి వదిలేస్తారు. ఓకే మనం దాన్ని ఇన్ కేస్ డిక్రిప్ట్ చేయాలనుకున్నా కానీ మనము డిక్రిప్ట్ చేయలేం, వాళ్ళు యూజ్ చేసిన అల్గారిథం కానీ. ఓకే ఇన్ కేస్ ట్రై చేసినా కానీ ఒక 2-3 మిలియన్ ఇయర్స్ కూడా పట్టచ్చు. మనం చెప్పాలంటే డిక్రిప్ట్ చేయలేం, ఓకే అన్లాక్ అనేది చేయలేము. ఓకే వాళ్ళు జస్ట్ మనకి ఏంటంటే జస్ట్ ఒక బిట్ కాయిన్ అడ్రస్ మాత్రమే మనకు అక్కడ వదిలేసి వెళ్తారు. ఓకే ఇఫ్ మనం ఏమైనా మనీ పే చేస్తే తప్ప వాళ్ళు మనకి డిక్రిప్ట్ చేయడానికి కీ అనేది ఇవ్వరు. సో ఇలా పెనిట్రేటింగ్ టెస్ట్ చేయకపోతే మనము హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాం అన్నాం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పెనిట్రేటింగ్ టెస్ట్ చేస్తాం. ఓకే మార్కెట్లోకి వదిలే ముందు సాఫ్ట్వేర్ని కానీ అలాగే మన వెబ్సైట్స్ కానీ ఇవన్నిట్లో ఉన్న లూప్ హోల్స్, ఓకే లూప్ హోల్స్ అంటే ఇక్కడ సమ్ పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఇఫ్ సపోజ్ వెబ్ అప్లికేషన్ ఉందనుకోండి, 80 పోర్ట్ ఉంటుంది, 443 పోర్ట్ ఉంటుంది, ఓకే అలా కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఎవ్రీ పోర్ట్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే ప్రతి పోర్టు ఆ పోర్టుకు తగ్గట్టుగానే వర్క్ చేస్తుంది. ఓకే మనము ఓన్లీ సెక్యూర్ పోర్ట్స్ మాత్రమే ఓపెన్ ఉంచి నాన్ సెక్యూర్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ పెనిట్రేటింగ్ టెస్ట్ చేసి అందులో ఉన్న నాన్ సెక్యూర్ పోర్ట్స్ని మనం ఏం చేస్తాం, క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేయడాన్ని మనము ఈ పెనిట్రేటింగ్ టెస్ట్ అని అంటాం. ఓకే ఇందులో వచ్చేసి మనము సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తాం. మోస్ట్లీ అయితే ఎన్మాప్ టూల్ యూజ్ చేస్తాం, వైర్ షేక్ యూజ్ చేస్తాం, మెటాస్ప్లాయిట్ యూజ్ చేస్తాం, ఓకే మొదలగు పెనిట్రేటింగ్ టూల్స్ అన్ని మనం ఇందులో యూజ్ చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఈ పెనిట్రేటింగ్ టెస్ట్ గురించి మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే నెక్స్ట్ వీడియోలో ముందు వీడియోలో ఈ పెనిట్రేటింగ్ టెస్ట్ని ఎలా చేయాలి, ఓకే ఇథికల్ హ్యాకింగ్కి సంబంధించిన వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you. Thank you for watching.